हाय फ्रेंड्स, गुड मॉर्निंग, ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మా పిల్లలకి గిఫ్ట్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అంటే వాళ్ళ పిన్ని రాఖీ కోసమని పంపించిందండి. వాళ్ళ అన్నయ్యకి రాఖీ ఎప్పుడు కడుతుంటుంది అంటే కట్టడం అంటే పంపిస్తుంది. వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు, అక్కడికి పంపిస్తే వాళ్ళ పిన్ని ఏమో గిఫ్ట్ పంపించిందండి. చాలా అంటే చాలా బాగుంది, బ్యాగ్ లాగా వచ్చింది. ఇవన్నీ పెయింటింగ్స్ బ్యాగ్ అండి, మొత్తం క్రయాన్స్ కానీ అన్నీ ఉన్నాయి దీనిలోని. ఇలా బ్యాగ్ లాగా ఉన్నది అనుకోండి, వాళ్ళు యూజ్ చేసి మళ్ళీ ఆ బ్యాగ్లోనే పెట్టించుకుంటారు. నీట్గా కూడా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పెయింటింగ్స్ పెన్సిల్ అది పడకుండా యూజ్ చేసాక ఇలాగే బ్యాగ్లో పెట్టించుకుంటారు కదా, చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాగ్ తెచ్చుకోవడం, చేసుకోవడం, మళ్ళీ దానిలో పెట్టుకోవడం. ఇవన్నీ గ్లిట్టర్ పెయింట్స్, గ్లూ, తర్వాత ఇవి క్రయాన్స్, పెన్ ఒకటి వచ్చింది, ఎరేజరు, మొత్తం ఆల్ స్టేషనరీ పెయింటింగ్స్ అన్ని, ఎక్కువ పెయింటింగ్స్ సంబంధించిన ఉన్నాయి. ఇది క్లే మొద్దండి, క్లే చేస్తారు కదా చిన్న చిన్న డిజైన్స్ లాగా క్లేలు, ఇది ఇలాగ వస్తాయి డిజైన్స్ చేయడానికి. ఇవన్నీ యూజ్ చేస్తాను అంటుంది, కానీ నేను రాఖీ అయినంత వరకు యూజ్ చేయదు అని చెప్పాను. ఇవి పెన్సిల్స్, ఇవి ఏంటంటే పేపర్ పెన్సిల్స్ అండి అవి. తర్వాత ఇది ఒక బుక్ వచ్చింది, ఆర్ట్స్ పెయింటింగ్ బుక్, స్కేలు. తర్వాత ఇవి పెన్సిల్స్ అనండి, కలర్ పెన్సిల్స్, ఎన్ని ఐటమ్స్ వచ్చాయంటే వాళ్ళు ఎంత సరదా పడిపోతున్నారు తెలుసా ఇవి చూసి. నేను మీకు షేర్ చేస్తాను, వాళ్ళ మాటల్లోనే షేర్ చేస్తాను ఎంత ఇద్దరూ కూడాని సరదా అయిపోయి వెంటనే యూజ్ చేస్తానని ఇప్పటికే అంటున్నారు. కానీ నేను అన్నాను రాఖీ అయ్యే వరకు నేను అది ఇవ్వను, రాఖీ తర్వాతే యూజ్ చేసుకోండి అని చెప్పాను. ఇది వాటర్ కలర్స్ అండి, ఇది ఒక నోట్బుక్ వచ్చింది ఏమైనా రాసుకోవడానికి అదిని. తర్వాత ఇది వైట్ పేజెస్ బుక్ అండి, డ్రాయింగ్స్ అవి వేసుకోవడానికి. ఇవేంటంటే ఎరేజబుల్ అండి, మనం పెయింటింగ్ వేసుకొని మళ్ళీ అరేజ్ చేసుకొని మళ్ళీ పెయింటింగ్ వేసుకోవచ్చు. ఇవి ఒక రెండు వచ్చాయి. తర్వాత స్కెచెస్ వచ్చాయి, వైట్ పేపర్స్ వచ్చాయి. ఇక్కడ మీకు వాళ్ళది మాటల్లో యాడ్ చేస్తాను, చూసేయండి, మళ్ళీ కలుస్తాను. ఆరెంజ్ చాక్ పిసింది, ఎల్లో చాక్ పిసింది, పింక్ చాక్ పిసింది, చిల్ గ్రీన్ చాక్ పిసింది, బ్లూ కలర్ ఉంది కదా. ఇంకేంటి ఉన్నాయి? గోల్డ్ మమ్మీ, గోల్డ్ గ్లిటర్ ఉంది, సిల్వర్ గ్లిటర్ ఉంది, సిల్వర్ పెయింట్, గ్లిటర్స్ కూడా ఇచ్చారు, క్లే క్లే పెన్. మీకు రాదు నాకు పెన్ క్వశ్చన్, నేను రాసిన స్కెచెస్, ఇంకో ఈ కలర్, ఈ కలర్ కలర్స్ ఉన్నాయి, ఇంకో కలర్ పెన్సిల్స్ ఉంది, ఇదిగో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఎల్లో అక్క చూడండి, ఎల్లో ఉంది ఇక్కడ, ఎల్లో కూడా ఉంటుంది. ఇదిగో ఇవి మామూలు క్రేయాన్స్, ఇది ఒక టైప్ క్రేయాన్స్, ఇది మొదలా అది ఓపెన్చి, ఇది మొదలా ఉంటుంది, ఇదేమో మామూలుగా ఉంటుంది. మొత్తం సెట్ పంపించండి. ఇది మామూలుగా ఉంటుంది క్రేయాన్స్, మామూలు క్రేయాన్స్ మమ్మీ. ఇది వైట్ పేపర్, ఇదిగో చూడు మామూలు క్రేయాన్స్ అది. చూసారా వాళ్ళ మాటల మీద? ఇది ఏంటంటే క్రాఫ్ట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం, పెయింటింగ్స్ వేయడం బాగుంటుందండి. పిల్లలకి ఒక యాక్టివిటీగా ఉంటుంది, ఇలాంటివి కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా వస్తాయి, బాగుంటుంది. మీ అందరికీ తెలుసు మా పాప మంచి పెయింటింగ్స్, తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ తనకు చాలా ఇంట్రెస్ట్. తర్వాత ఇదొకటి ఆర్డర్ ఇచ్చానండి, ఇదేంటంటే ఇయర్ ఫోను, నాది ఇయర్ ఫోను పాడైపోయింది, షాప్ కోసం నుంచి ఆర్డర్ ఇచ్చాను. ఇదొకటి అన్బాక్స్ చేస్తున్నానండి, బాగుంది,
50 రూపాయస్ ఎంతోనండి. ఒరిజినల్ది కాదు, మామూలుదే. అదే నాదేంటంటే అస్సలు ఇయర్ ఫోన్ లేదు అని చెప్పి అవసరానికి తీసుకుందాం, తర్వాత కావాలంటే మళ్ళీ తీసుకుంటాను అని చెప్పి అందాకలా తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది కదండి, ఇయర్ ఫోన్ లేకపోతే పక్క సౌండ్ల వల్ల వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది, అందుకని ఇయర్ ఫోన్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒరిజినల్ తీసుకుందాం ఒకసారి ఎలాగుంటుంది ఏంటి అని ఇదొకటి తీసుకున్నానండి. దీని కాస్ట్ అయితే 50 రూపీస్ అండి. ఇది షాప్ కాస్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంది మటుకు, నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది మటుకు. ఇది ఏదైనా కాస్ట్ బట్టి ఉంటుంది కదా, క్వాలిటీ మరీ అంత ఒరిజినల్గా ఉండదు. అయితే ఈ చాక్లెట్స్ చూస్తున్నారా, ఇవి మొన్న డీమార్ట్లో కొన్నానని అని చెప్పాను కదా. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, ఎవరికైనా తెలుసా? ఇవి లెమన్ ఉన్నది, లెమన్ ఇది, ఆరెంజ్ కూడా దీనిలో ఉంటుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ చాక్లెట్స్. నేను తీసుకున్నాను, తీసుకొని బెడ్రూమ్లోనే ఉంచుకుంటాను. తర్వాత పూజ కోసమని కొన్ని రెడీ చేసుకొని ఉంచేసుకుంటున్నానండి. ఎందుకంటే అన్నీ పూజ రోజు అంటే మనకి టైం చాలదు కదా, చాలా పనులు ఉంటాయి. అందుకు కొంచెం అక్షింతలు అవి కలిపిసుకొని ఉంచేసుకుంటున్నాను. ఇవేంటంటే పాడవు కదా, స్నానం చేశాక మొత్తం అన్నీ ఇవన్నీ ఇలా రెడీ చేసి ఉంచేస్తున్నానండి. ఉంచుకున్నాం అనుకోండి, మనకు ఆ రోజుకి మనం తొందరగా పరిగెట్టడం, అప్పుడు అన్నీ చేసుకోవడం అవ్వదు కదా. అందుకో రెండు రోజులు ముందే అక్షింతలు కలుపుకొని ఉంచుకోవడం, ఏమైనా పూజ ఐటమ్స్ అంటే పక్కన పెట్టుకొని ఉంచుకోవడం, సామాన్లతో అంటే వెండి సామాన్లు అవి కొంచెం క్లీన్ చేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది కదా. నేను ఇలాగ అక్షింతలు రెడీ చేసుకున్నానండి. ఈ స్టోరేజ్ బాక్స్ మన డీమార్ట్లో తెప్పించాను కదా, అదేనండి 7. ఇందులో నేను ఇప్పుడు అన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నానండి. కొన్ని కర్పూరం బిళ్ళలు వేసుకొని మనం పసుపు కుంకుమ వేసుకున్నాం అనుకోండి, అవి తొందరగా పురుగు పట్టదండి. అందుకు నేను ఇలాగా ఒక రెండిట్లో కర్పూరం బిళ్ళలు వేసుకొని ఓ దాంట్లో కుంకుమ ఓ దాంట్లో పసుపు వేస్తున్నాను. పసుపు కుంకుమ ఎప్పుడైనా పక్క పక్కనే పెట్టాలండి. ఇలాగా నేను కుంకుమ అది వేసి ఉంచుకుంటున్నాను. తర్వాత ఇంకో దాంట్లో పసుపు వేసుకుంటున్నాను. ఈ ఆర్గనైజర్ బాగుంటుందండి, ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు ఈ బాక్స్ అలా పక్కన పెట్టుకుంటే మనం అన్నీ కన్వీనియంట్గా తీసుకోవచ్చు. వేరే వేరేగా ఉన్నదనుకోండి ఆ డబ్బాలన్నీ తీసుకొని పెట్టుకొని మనకి స్పేస్ కూడా ఎక్కువ స్పేస్ వస్తుంది. ఇదైతే ఒక్క దగ్గర అలాగ పెట్టేసుకోవచ్చు. ఇలాగా అక్షింతలు వేసుకున్నాను. అక్షింతల్లో కర్పూరం వేసామనుకోండి, కర్పూరం తొందరగా ఆవిరి అయిపోకుండా ఉంటుందండి. లేకపోతే కర్పూరం మనకేంటంటే తొందరగా ఆవిరి అయిపోతాయి. అందుకు మనం అక్షింతల్లోనే కర్పూరం పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా ఆవిరి అయిపోకుండా ఉంటుంది. తర్వాత ఒత్తులు పెట్టుకున్నాను. తర్వాత ఇవి సాంబ్రాణి స్టిక్స్ మొన్న తీసుకున్నాను అన్నాను కదా, ఆ బాటిల్లో ఉంటాయి, అది పెద్ద బాటిల్ అయిపోతుందని చెప్పి కొన్ని దీనిలో వేసుకొని ఉంచుకుంటున్నాను. అంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా, మనకి పూజ దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ ఈ బాక్స్ తీసి పక్కన పెట్టుకుంటే మనకు పూజకి అవసరమైనవన్నీ పక్కన ఉంటాయండి. ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదం కొంచెం పంచదార బిళ్ళలు కానీ పటి పంచదార అది పెడతాను. తర్వాత ఒక చిన్న బాక్స్లో రైస్ ఫ్లోర్ కూడా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి ముగ్గులు పెట్టడానికి కానీ దేనికైనా బియ్యపిండి దేవుడి దగ్గర కొంచెం పెట్టుకుంటాం. ఎందుకంటే వంటగల్లో ఉన్న బియ్యపిండి పూజతోనే అవి ఏవేవో ఉల్లిపాయ చెయ్య వాటితో ముట్టేస్తే బాగుండదు కదా. తర్వాత పాపది మెహందీ చూపిస్తానన్నాను కదా, ఇదిగోటి ఇలాగ అయింది, కొంచెం లైట్ అయిపోయింది, 2 డేస్ అయిపోయిందండి ఇప్పటికీ, చూపిస్తానన్నాను కానీ లేట్ అయిపోయింది. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.